Let's enter India. Mera Bharat Mahan. అక్కడే ఆడ కార్నర్కి జస్ట్ అలా ఒక 1.5 అవర్ అలా కళ్ళు మూసుకున్నాం. ఈ మధ్యరాత్రి ట్రావెల్ చేస్తూ బీహార్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. ఏంద్రాయన మాకి టార్చరు, ఈ అమ్మ రే మంచి రోడ్లకు పంపించండి ప్లీజ్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపట్టుకుందండి. మొత్తం రైడ్లో కాస్ట్లీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే అనమాట, 1500 అయింది. బట్ మన ఇండియన్ కరెన్సీలో మాత్రం 700 అయినా కూడా కాస్ట్లీయెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఏం తిన్నాము అని అంటే వైట్ రైస్, చికెన్ కర్రీ, థాలీ. బేసిక్గా యూనో రైస్ థాలి ఉంటుందా, ఇండియన్ రైస్ థాలి అంట తినేసినాం. నేపాలీ తిందామంటేనేమో దొరకలేదు. నేపాలీ గోర్కా చికెన్ అనేది ఉంటాడంట, అది అడిగితే లేదన్నాడు. అది నిన్న రాత్రి తిన్నది సేమ్ చికెన్ అనమాట, భలే ఉండే. బట్ అది అడిగితేనైతే లేదన్నాడు. సో ఇంకేదో తినేసినాం. బట్ బ్రేక్ఫాస్ట్కి 700 ఎప్పుడు కాలే మాకు, 300 అయింది మ్యాక్సిమం, 450 అయింది. బట్ ఇప్పుడే కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ టైం. ఎనీవే ప్రాబ్లం లేదు, బ్రేక్ఫాస్ట్ మనది నేపాల్లో అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మనం డైరెక్ట్ బీహార్ ఎంటర్ అవుతాం అన్నమాట. సో వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి ఎంటర్ అయినాం, అండ్ ఇప్పుడు నేపాల్ నుంచి వెళ్ళి మనం బీహార్ ఎంటర్ అవుతాం. బేసిక్గా నేపాల్ ఎగ్జిట్ మనం బీహార్లో తీసుకుంటాము, అంతవరకు కుదిరితే అంతవరకు. ఇది మా డెస్టినేషన్ ఈరోజు అని ఏం పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అట్లాంటిది ఏమి ఉండదు అన్నమాట. ఇక లేవడం ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యేలా చేస్తాం. ఇంకా మోస్ట్లీ లేవడం, స్టార్ట్ అవ్వడం, పోవడం, అండ్ ఈవినింగ్ ఏదో ఒక ప్లేస్లో ఆగడం, పడుకోవడం, లేవడం, స్టార్ట్ అవ్వడం, ఇదే పని మాకు. ఇంకా ఫాగ్ అయితే అక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ ఉంది ఫాగ్. రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం. ఇండియా ఇండియా ఇండియా, లెట్స్ గో టు ఇండియా. టీ పౌడర్ ఏమో తీసుకుందామా అని చూస్తున్నాం అనమాట. అంటే నేపాల్లోకి వచ్చినాం కదా, తీసుకోకపోతే ఎట్లా అని. ఇదేనా ట్రై కరే, ఇంకే ఇంత దూరం వచ్చినాం కదా నేపాల్ నుంచి, అక్కడ పట్టుకోకపోతే మంచిగా అనిపించదు కదా. చాయ్ పాత పట్టుకోపోదాం. చాక్లెట్లా ఇది కరిగిపో కదా. ₹920 అంట, 920. మజాగ్ మజాగ్ చేసుకుంటా వాళ్ళందరితో టైం పాస్ చేసినాం కొద్దిసేపు, ఏదో మాట్లాడుకుంటా, ఏదో కొన్ని చాక్లెట్లు. మార్నింగ్ చెప్పినా కదా మీకు టీ చేసి చిన్న వస్తుందని చెప్పేసి, సేమ్ టీ పౌడర్ ఇక్కడ దొరికిందనమాట. టీ పౌడర్ అయితే తీసుకున్నా ఒకటి, అది ఎలా ఉంటుందో తెలియదు బట్ తీసుకున్నా. అది 920 అని చెప్పేసి అనుకున్న చాక్లెట్ కన్నా యాక్చువల్గా 1 అనమాట. ఇట్లా ఇట్లుంటే 9 లెక్క ఉంది వీళ్ళ లాంగ్వేజ్లో, అది 1 యాక్చువల్గా ఇట్లుంటే. చెల్తే నికల్తే హమ్ లోగ్, ఇప్పుడు మ్యాజిక్ అయితే చూడండి, 1 2 3 స్టార్ట్. చెప్పినా ఐ నో, అట్లా మంచిగా మాట్లాడితే అట్లా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ. ఏ స్ట్రాబెరీ నోట్లో వేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడే, వద్దులే ఇంటికి పోయినాక వేసుకుందాం, రూమ్లో పోయినాక వేసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏదో ఉంది రాసి ఉంది కే అని చెప్పేసి, ఏందో చూద్దాం. కాంచన్జంగా వ్యూ పాయింట్ అయింది కొంపదీసి. కాంచన్జంగా తెలుసు కదా మీకు, సెకండ్ హైయెస్ట్. ఏ కాదు, ఇదేదో ఉంది అబ్బా, కన్యం అంట. మనకు వద్దులేరా బాబు కన్యం గిన్యం, అక్కడ ఫోటోలు దిగకూడదు, అదేందో కూడా తెలియదు నాకు. మొత్తం ప్లాంటేషన్సే గైస్, మొత్తం టీ ప్లాంటేషన్సే ఇక్కడ అయితే. సో కన్యం అని రాసి ఉంది, మేబీ కన్యం అంటే ఇక్కడ ఫేమస్ స్పాట్ ఏమో, బట్ మనకు అది దట్స్ ఓకే. సో రోడ్ చూడండి, అమేజింగ్ ఉంది రోడ్. ఓ బ్యూటీ, లార్జెస్ట్ టీ ప్లాంటేషన్స్ అనుకుంటా అబ్బా, మస్తు కనిపిస్తున్నాయి అసలు. టూ బిగ్, అమేజింగ్ లీఫ్ ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మేము మిస్టేక్ చేయలేదు,
మంచి పని చేసినాం నేపాల్ బోర్డర్ని పెట్టుకొని అన్నాడుకు వచ్చిన తర్వాత అటు నుంచి పోవచ్చు అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. సో నేపాల్లో రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఐ లవ్డ్ ఇట్. అండ్ మంచి మంచి వ్యూస్, అమేజింగ్ 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 పీపుల్, మంచిగా మాట్లాడుతున్నారు తెలుసు అందరూ, ప్రతి ఒక్కరు. అందరికీ హిందీ వచ్చి ఇక్కడ. సో కొందరు అయితే అసలు చెక్ పోస్ట్ ఉంది కదా అక్కడ, ఫస్ట్ మేము ఆర్సీను లైసెన్స్ ఇచ్చినాం చూడు, ఆమె అయితే అసలు హిందీయే మాట్లాడతలేదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతలేదు, ఓన్లీ నేపాలీ లాంగ్వేజే మాట్లాడుతున్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఇక అది ఏంటంటే సైకిల్ వల్ల అర్థం చేసుకొని చెప్పేసిన తనకి. అండ్ ఇక్కడ ఇంకోటి చెక్ పోస్ట్ సెకండ్ టైం ఒకటి ఉందని చెప్పేసాను కదా 150, ఆమె కూడా అంతే, హిందీ మాట్లాడతలేదు నా ఇంగ్లీష్ మాట్లాడతలేదు, ఓన్లీ నేపాలీ. బట్ ఇక్కడ షాప్లో వాళ్ళు చూడండి అందరు హిందీ మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్, పోతుంటే పోతూనే ఉన్నాయి ప్లాంటేషన్స్, అసలు చాలా చాలా ఉన్నాయి. అందుకే అనుకుంటా చాలా 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 సేల్ చేస్తున్నారు ఇట్లా టీ ప్లాంటేషన్స్. మనలో నేను వచ్చేది కాదు, మనలో ఎందుకో వెనకాల ఆగిండ్లు, ఎల్లు వెళ్ళని సైగ చేసి ఉంటుంది కళ్ళు నేను వచ్చేసినా, బట్ పవన్ కూడా ఆగిపోయింది తనతోనే. ఓ అక్కడికి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు మేము, అక్కడికి వెళ్ళి ఇట్లా అని ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఎంత దూరం ఉందో మాకు తెలియదు, అసలు మ్యాప్స్ పని చేయట్లేదు, నెట్ రావట్లేదు కదా. సో అదొక్కటే పెద్ద కన్ఫ్యూజన్ మాకు, లేకపోతే హ్యాపీగా మ్యాప్స్ చూసుకొని మీకు అప్డేట్ ఇస్తుండే ఎంత దూరం ఉందనేది. కానీ అప్డేట్లు ఏమి ఇవ్వలేకపోతున్నా, నెట్ లేదు అసలుకే, పనిచేయదు కదా నేపాల్లో. బార్డర్ దాటితే తప్ప మనకి సిగ్నల్ రాదనమాట. ఇప్పుడు ఎండ చూసినా, ఇప్పుడు పొద్దున్న నుంచి అసలు ఎండనే లేదు, టైం వచ్చేసి 11:30 అవుతుంది అండ్ ఇప్పుడు ఎండ చూసినా నేను పొద్దున్న నుంచి. ఆ గోప్రో అసలు పని చేయలేదన్నమాట. అండ్ ఇట్లానే సేమ్ స్ట్రైట్ రోడ్ ఆల్మోస్ట్ ఒక 30-40 kilometers వచ్చేసినాం అన్నమాట. అండ్ ఇంకా నేపాల్లోనే ఉన్నాం అండ్ బార్డర్కి మాకు ఇంకా ఆల్మోస్ట్ 90-100 kilometers ఉన్నట్టుంది బార్డర్కి. సో ఫైనల్గా ఒకసారి ఆగి గోప్రోని మళ్ళీ బ్యాటరీ తీసి వేసిన, సేమ్ ప్రాబ్లం ఎప్పటికీ మీకు తెలిసిందే, అది పని చేస్తుంది. సో ఇప్పుడు ఇదే రోడ్లో మాకు ఇంకొక 70-100 ఉందంట, ఏది మన బార్డర్ ఏది డైరెక్ట్ బీహారీ కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రాబ్లం ఏంటంటే నాకు మ్యాప్స్ లేవు. సో మనం కళ్యాణ్ని ఫాలో అవుతున్నాం, కళ్యాణ్ మ్యాప్స్ పెట్టుకున్నాడు కాబట్టి మనం కళ్యాణ్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అనేది ఆఫ్లైన్ మ్యాప్స్ ముందే ఒకసారి ఆన్ చేసి పెట్టుకున్నాడు మ్యాప్స్, కథ అట్లనే ఉంది అనమాట, దాన్ని గెలకట్లేదు, గెలిపితే ఎక్కడ పోతుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఫాలో కళ్యాణ్ టిల్ బీహార్. ఎండతో ఉడకపోయి వస్తున్నాం, పొద్దుటి వరకు ఎట్లా సెలవు పెట్టింది, ఇప్పుడు ఉడకపోయి వస్తున్నా లోపల. అండ్ నేను ఇంకా బాడీ వార్మర్ కూడా ఉంది నాకు లోపల థర్మల్, అది ఒక్కసారి బీహార్ ఇట్లా బార్డర్ క్రాస్ కాగానే బండి ఆపి లోపలికి వెళ్ళి థర్మల్ ఇప్పేసేయాలి, లేకపోతే సుక్కలే నాకు లోపల ఇంకా. బట్ రిలీఫ్గా ఉంది, ఎందుకు అని అంటే ఘాట్ రోడ్స్లో నడిపి 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 ఆ ఫాగ్లో నడిపి 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 ఇప్పుడు ఇట్లా ఒకసారి సింగిల్ రోడ్లు నడుపుతుంటే మంచిగా అనిపించింది. అండ్ అదే 20-30-40 స్పీడ్, అంతకన్నా ఎక్కువ స్పీడ్ అసలు పోయిందే లేదనమాట. బట్ ఈరోజు ఇంతకుముందు ఒక్కసారి సింగిల్ రోడ్ స్టార్ట్ అయినాక గుంజితే 80 బండి, నా బండి అనుకునే కావచ్చు ఆహా ఎన్ని రోజులకు గుంజుతున్నావు రా అనుకుని ఉంటుంది నా బండి. బట్ మంచిగా అనిపించింది. సో ఇంకా ఒక్కసారి బీహార్ కూడా టచ్ అయినా అంటే హైవే తగులుతుంది మాకు, ఆ హైవేలో మాత్రం ఇక 100 కొట్టి ఎంత దూరం కుదిరితే అంత దూరం. బట్ మోస్ట్లీ బీహార్ దాటేసి ఎక్కడో వారణాసియో లేకపోతే మిర్జాపూరో ఇంకొంచెం ఇటేటో మంచి ప్లేస్ ఎక్కడైనా చేద్దాం అనుకుంటున్నాం. బట్ తెలియదు ఒక ప్లేస్ అంటూ ఏం పెట్టుకోలేదు, మోస్ట్ లైక్లీ కొంచెం లాంగ్ స్ట్రెచ్ కొడదాం అనుకుంటున్నాం ఈరోజు అండ్ రేపు, ఈ 2 రోజులు. సో ఎంతవరకు అవుతుందో తెలియదు, చూడాలి. ఇక బాబు కళ్యాణ్ ఏడున్నవమ్మ రావమ్మ ముందుకి, మనకి మ్యాప్స్ లేవు, నువ్వే మా మ్యాప్ ఇప్పుడు. ఇవే చెట్లు కొట్టేస్తున్నారు, ఎట్లా పడుతున్నాయి అవి రోడ్లపైనే పడుతున్నాయి, నాకు అర్థమైతలేదు అంత ధైర్యం అసలు వాళ్ళకి. అంటే ధైర్యం అంటే యాజ్ ఇన్ ఎంత నమ్మకం అంటున్నా అది ఖచ్చితంగా వీళ్ళపైన పడదు ఇక్కడ ఉన్న వాళ్ళపైన అని, దానికి ఒక టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళు ఇటు సైడ్ పడాలనే దాన్ని. సూపర్ అబ్బా ఎంతనా, ఇక్కడ చెక్కింగ్ అవుతుంది ఆ పెషల్ రన్ ఆయన.
మిమ్మల్ని అందరిని ఆపేసిన నన్ను ఒక్కరిని ఆపేసిన మన ఎవరు లేరే వెళ్ళిపోయినలా. ఒక ఆర్సీ ఒకటి అడిగిండు, చూసిండు, వదిలేసిండు. హిందీ హిందీ అంటుంటే అర్థమవుతలేదు కాకకి, అర్థం కాలే ఆపక డాక్యుమెంట్ ఏ అన్నాడు. చాలా అతి కష్టం మీద ఒక ఆర్సీ ఒకటి చూసిండు వదిలేసిండు. ఇంకే పర్మిట్ అడగలేదు, ఏం అడగలేదు. మరి పోలీసుడు చెక్ఇన్ చేసినప్పుడు నేను వెనకాల చూస్తే నాకు మనల్ని అసలు కనిపించలేదు. సో వాళ్ళని ఆపలేదేమో, సైడ్ నుంచి వెళ్ళిపోయినలేమో అనుకున్న ఇద్దరు, తెలియదు అనుకుంటున్నా నేనైతే వెళ్ళిపోయినలానే. చాలా దూరం వచ్చినా నాకైతే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. నేను ఫాస్ట్గానే వచ్చినా, 90 కొట్టుకుంటూ వచ్చేసిన ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి. నాకు వాళ్ళు కనిపించలే, మరి నా ఎన్నుకున్నారా నాకు తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆగలనా, ఆగితే ముందున్నారు అనుకో లేట్ అయిపోతుంది. సరే అని చెప్పి సీదా వెళ్ళిపోయినా అనుకో, నాకు మ్యాప్స్ లేదు, రూట్ ఎక్కడ మిస్ అయిపోతున్నావు అని నాకు భయం. సమాజ్ అయితే లేదు, ఏం చేయాలరా దేవుడా నీ అమ్మ. ఫోన్ అనే నెట్వర్క్ ఉంటే కాల్ చేస్తుండే, కానీ నెట్వర్క్ లేదు. ఒక్కసారి ఆగి మ్యాప్స్ చూస్తా, నెట్వర్క్ అయితే ఎట్లా లేదు, బట్ నార్మల్గా మ్యాప్స్ చూసి మనం పోయే రూట్లో అసలు దారి ఉందా అక్కడికి వెళ్ళి, అండ్ ఎంత దూరం ఉంది అట్లీస్ట్ అదన్నా కొంచెం చూడడానికి తెలుస్తుంది కదా. చూస్తా, చూసి అప్పుడే వెళ్ళిపోతా. వాళ్ళు ఎన్నుకుంటేనా వస్తారు బార్డర్ దగ్గరికి, ఇంకటి ఉంటేనా అక్కడ వెయిట్ చేస్తారు. ఇంకా ఇక మనం ఏం చేయలేము. ఇంకా చాలాసేపు అక్కడ వెనక వెయిట్ చేసినా వాళ్ళు ఇద్దరైతే రాలేదు. సో ఐఎమ్ అస్యూమింగ్ ఇంకా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయినని. అండ్ మ్యాప్స్లో ఒక్కసారి ఆఫ్లైన్ మ్యాప్స్లో కొంచెం చూసిన స్ట్రైట్ రోడ్ ఉందన్నమాట బార్డర్కి. సో ఇదే రూట్ పట్టుకొని సీదా వెళ్ళిపోతా, హోప్ఫుల్లీ కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నాకు పర్మిట్ కూడా వన్ డేనే. ఇవాళ అటు ఇటు అయిందంటే రాత్రి వరకు అయినా ఎట్టు నోట్లు వెళ్ళిపోవాలి బార్డర్, లేకపోతే రేపు ఫైన్ వేసి కొడతారట ఘోరంగా. జస్ట్ మిస్, నేను అప్పటికీ ఆరం కొట్టుకుంటూ పోతూనే ఉన్న ఓవర్టేక్ చేసి సాలయ్యాడు. ఇండికేషన్ లేదు, ఇండికేటర్ లేదు, జప్పున రైట్ తిప్పేసిండు మీ అమ్మ. అనుకున్నా గుద్ది వాడేసిండు రా పోయి అనుకున్నా, జస్ట్ మిస్, జస్ట్ 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 మిస్ అంటే జస్ట్ మిస్. బ్లైండ్ స్పాట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. వానికి పక్క నుండి ఆరం కొడుతున్నా, వానికి ఏంటంటే వానికి కనిపించా నేను బ్లైండ్ స్పాట్. అది చాలా డేంజర్ అన్నమాట. బండి కార్ ఇక్కడ ఉంటుంది, కార్ పక్కనే ఉన్నామనుకో మనం కనిపించం వాడికి, కొంచెం వెనుకకుంటేనే కనిపిస్తాం. కానీ నేను వాడికి కనిపించలేదు, అదే ప్రాబ్లం అయింది. వాడు తప్ప కాదా అనేది నాకు తెలియదు, బట్ వాడు కొంచెం కన్ను ఇట్లా గుడ్డు ఉంటుంది కదా మన ఐలిడ్ అంటారు కదా బ్లాక్, దాని ఒక్కసారి ఇట్లా అనాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఆ బ్లైండ్ ఐ అనేది, సారీ బ్లైండ్ స్పాట్ అనేది కనిపిస్తుంది. లేకపోతే అర్థంలో చూసి ఎవరు వస్తలేరని చెప్పేసి అనుకుంటే అది మోసం అయిపోతాం, పొరపాటు అయిపోతుంది. చూస్ ఏంటంటే మనల్ని ఇప్పుడే కనిపించింది నాకు. అక్కడ ఉంది కదా వెల్కమ్ టు ఇండియా, అడ్దికి పోవాలనుకుంటా. సెలవు పెట్టుకున్నప్పుడు మాకు ఒక బార్డర్ చూపించింది అనమాట, అదేమో ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇక్కడ నుంచి ఒక బార్డర్ ఉంది, వెల్కమ్ టు ఇండియా అని రాసింది అనమాట. వెల్కమ్ టు ఇండియా, ఫస్ట్ టైం నా జీవితంలో వెల్కమ్ టు ఇండియా చూస్తున్నా. వేరే వేరే స్టేట్స్కి వెల్కమ్ చూసినా, వేరే కంట్రీస్కి వెల్కమ్ చూసినా ఈ రైడ్లో, బట్ ఫస్ట్ టైం మనం ఇండియాకే వెల్కమ్ చూస్తున్నాం. ఫస్ట్ టైం మనం వెల్కమ్ టు ఇండియా బోర్డ్ చూస్తున్నాము. హిందీ హిందీ హైదరాబాద్ సే ఆరే, హైదరాబాద్ జారే అవి, హైదరాబాద్ జారే, హైదరాబాద్ డార్జిలింగ్ సే ఇద్దరు ఆయా, నేపాల్ మార్నింగ్ నేపాల్ ఎంటరు అవి జారే వాపస్. వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. సో ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా వెల్కమ్ టు ఇండియా బోర్డు కనిపిస్తుంది మనకు. ప్రతిసారి చెప్పిన కదా ఇందాక, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ చూసినాం, వెల్కమ్ టు బంగ్లాదేశ్ చూసినాం, వెల్కమ్ టు సిక్కిం చూసినాం, వెల్కమ్ టు నేపాల్ చూసినాం. అండ్ రైట్ నౌ మన ఇండియాకి వెల్కమ్, 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 వెల్కమ్. ఒక్క ఫోటో కీచ్కే జాయింగే దర్సే, వెల్కమ్ టు ఇండియా. ఎంటర్ అవుదామా ఇండియాలోకి, లెట్స్ ఎంటర్ ఇండియా. మేరా భారత్ మహాన్. వచ్చేసినాం రా మనం ఇండియాకి, ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు తక్షణకు అర్థం ఏమైందంటే లంచ్ ఘోరంగా ఆకలితుంది, లంచ్ చేయాలి ఎక్కడన్నా. వీళ్ళిద్దరు అక్కడ ఎక్కడో ఆగినట్టున్నారు, మరి లంచ్ కనుక్కుంటున్నారా లేకపోతే ఏంది. ఘోరంగా దామేస్తుంది కానీ తాగలే అక్కడ, ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టుకున్న స్ట్రాబ్ పెట్టలే, ఇది తీయాలి మళ్ళీ అది తీయాలి, అందుకే నేను తాగా అని చెప్పిన. సిస్టర్ అక్కడ ఆఫర్ చేసింది వాటర్, బట్ స్టిల్ ఇవన్నీ తీయాలని చెప్పేసి వద్దన్నా.
అదేంటో పొద్దున్నే ఇండియా వదిలేసి నేపాల్కి వచ్చినాం, మళ్ళీ వెల్కమ్ టు ఇండియా బోర్డు చూస్తే అదొక ఫీలింగ్, అదొక మంచి ఫీలింగ్ అనమాట. అదేంటో అర్థం కాదు. అలా పోనీ అట్లీస్ట్ ఒక 2 డేస్ బయట తిరిగి ఇండియాకి వచ్చినామంటే అది కూడా కాదు. అదేంటో అట్లా వెల్కమ్ టు ఇండియా అని బోర్డు చూడగానే లోపల ఒక ఆనందం ఆనందం ఆనందం. ఎందుకంటే మ్యాప్స్ వచ్చేసి మాకు ఎక్కడికి చూపిస్తుంది అంటే ఇప్పుడు అది ఛత్తీస్గఢ్ నుంచే చూపిస్తుంది, బట్ మాకు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళిపోవాలని లేదు, బికాజ్ వీ వాంట్ గో ఫ్రమ్ నాగ్పూర్ జబల్పూర్. అదైతే డైరెక్ట్ హైవే ఉంటుంది, NH-44 ఉంటుంది, సీదా కొట్టేయచ్చు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ హైవే అని చెప్పేసి అంటే మధ్య మధ్యలో కొంచెం రోడ్స్ అంతా కరెక్ట్గా ఉండవు, అంటే నీట్గా ఉండవు, బట్ డిస్టెన్స్ తగ్గుతుంది కావచ్చు. ఎందుకులే అని చెప్పేసి మేమే చేంజ్ చేస్తాం, ఇప్పుడు మ్యాప్ని పెట్టేసుకుంటాం వేరేది, NH-44 అట్లేదన్నా. 1772 కిలోమీటర్స్ ఫైనల్గా మొబైల్ డేటా మనకు వచ్చేసింది, నెట్వర్క్ వచ్చేసింది, మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఫోన్ పెట్టుకుంటే ఇట్లా. సో 1722 కిలోమీటర్లు ఉన్నది మనకి, ఎక్కడికి? హైదరాబాద్. సేమ్ రూట్ చెప్పినా కదా, వయా జబల్పూర్, నాగ్పూర్, మిర్జాపూర్. సో ఇప్పుడైతే మేము 1 అవర్ ఇప్పుడైతే మ్యాప్ 1 డే 8 అవర్స్ చూపిస్తుంది, రేపు నైట్ 10:30 PM చూపిస్తుంది, బట్ మనం అట్లా కంటిన్యూస్గా కొట్టాం కాబట్టి ఎంతవరకు పోతామో తెలియదు. అంతవరకు పోయేసి ఇవాళ నైట్ అయితే స్టే చేస్తాం ఎక్కడైనా ఇంకా. కానీ ఈ రోడ్లు ఏందో నాకు అర్థమవుతలేదు, నాకు హైవే కావాలి, హైవే 4 లేన్ రోడ్లు కావాలి, జర బండిని కొసేపు ఉరికియ్యాలి, అప్పుడే జర తొందరగా రీచ్ అవుతాం. ఇట్లా గడ్డి బర్రెలు, ఆ ప్రపంచమే వేరబ్బా. అదే అనుకుంటానా, ఎంత ఉంటాయా ఉండవా ఇక్కడ దగ్గర చూస్తానా. 3:30 అయిపోయింది, కొంచెం అడిట్ అయిందంటే ఇక సాయంత్రం అవుతుంది, మిస్ అయిందంటే ఏమన్నా కొట్టాలి, కానీ ఏదన్నా అట్లీస్ట్ ఏమైనా తిందాం వేరే. సరేపా. పాట్నా 2:39, అది మా యాక్చువల్ ఇంతకుముందు మేము అనుకున్న డెస్టినేషన్ అయితే 2:39 పాట్నా అని చెప్పేసి, బట్ మేము ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో 2:39 కాకుండా ఇంకా ఎక్కువే కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈరోజు, బట్ ఇప్పటివరకు ఇంకా లంచ్ చేయలేదు. ఏదో ఒక డాబా కనిపిస్తే కూర్చొని హ్యాపీగా ఒక 1 అవర్ కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో కొంచెం లేట్ నైట్ అయినా డ్రైవ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం, అంటే ఎట్లా అంటే 9 వరకు అట్లా కొట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఈరోజు. ఎందుకు అని అంటే చెప్పినా కదా కొంచెం ముందు రీచ్ అవ్వాలి మేము అని చెప్పేసి అందుకు. మొత్తానికైతే 4 లేన్ రోడ్ అయితే ఫైనల్గా కనెక్ట్ అయింది మనకి, సింగిల్ రోడ్లు అయిపోయినాయి. 92 కిలోమీటర్స్ స్ట్రైట్, NH-27లో మనం వెళ్ళిపోతాం. ఒక్క బట్ తింటే కొంచెం ప్రశాంతంగా కొట్టచ్చు, కానీ తినకపోయేసరికి నాకు కడుపులో కొంచెం ఆకలిగా ఉంది, ఎట్లా అర్థం అవ్వట్లేదు. హోప్ఫుల్లీ త్వరగా ఏదో ఒకటి డాబా తినడానికి ఏదన్నా కనిపిస్తే తినేసేయాల. సో హైవే ఎక్కినాక ఒక డాబా కనిపించింది, ఈ డాబాలో చపాతి అండ్ రైస్ అయితే తినేసినాం అనమాట. తినేసి మా పైన అయితే స్టార్ట్ అయింది, ఎక్కడికి ఏంటి అనేది తెలియదు, పోవడం మాత్రం హైదరాబాద్, నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అనేది మాకు కూడా తెలియదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఎక్కడ ఆగుతామో తెలియదు, మోస్ట్ లైక్లీ ఇప్పుడు మేము బీహార్లో ఉన్నామన్నమాట. సో బీహార్ దాటాలి అనేది అయితే ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతాం. సో యూపీలో ఎక్కడ అవుతాం అనేది తెలియదు ఇక. చలో లెట్స్ గో. మా టార్గెట్ అయితే అదే చెప్పినా కదా, ఎట్ ఎనీ కాస్ట్ బీహార్లో ఉండొద్దు అనుకున్నాం అంతే. సో బీహార్ బార్డర్ క్రాస్ అయ్యి బీహార్ బార్డర్ వచ్చేసి మాకు యాక్చువల్గా 390-400 ఉందన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో 400 అంటే మాకు నైట్ ఈజీగా 9-10 అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి ఇంకా. సో 10:00 ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయ్యి ఏదైనా హోటల్ చూసుకొని ఆగేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 3:00 ఆర్ 4:00, మోస్ట్లీ 3 అనుకుంటున్నాం, స్టార్ట్ అయ్యి కొట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు అసలుకైనా లాంగ్ స్ట్రెచ్ అనమాట, గోయింగ్ టు బి అన్ అమేజింగ్ లాంగ్ స్ట్రెచ్ రైడ్ అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ కొంచెం లాంగ్ స్ట్రెచ్ కొడదాం అనుకుంటున్నా రేపు, చూద్దాం ఎలా అవుతుందో. మళ్ళీ 80 స్పీడే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు నమ్మకపోవచ్చు 80 మెయింటైన్ చేసేటందని చెప్పి షాక్ అవుతారేమో, బట్ లిటరల్గా ఓన్లీ 80 మెయింటైన్ చేసి
వెళ్దాం అనుకుంటున్నాం నైట్ 10 వరకు. ఎట్లా అవుతుంది ఏంది అనేది తెలియదు, అండ్ అందుకే డెస్టినేషన్ కూడా పెట్టుకోలేదు. ఒకవేళ మరీ లేట్ అయిపోయింది లేదా కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించి నిద్ర అయిపోయినట్టు అనిపించినా ప్రాబ్లం లేదు, ప్లాన్స్ చేంజ్ చేసుకొని బీహార్లో కూడా స్టే చేయొచ్చు అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అన్ప్లాన్డ్. సో చూద్దాం, ఇన్ని రోజులు తిరిగినా కానీ అక్కడ ముందున్న సూర్యుడు అట్లా కళ్ళకు డ్రైవ్ చేస్తుంటే కనిపిస్తుంటే గైస్, ఆ ఫీలింగే వేరు. కిందికి వెళ్ళిపోతున్నాడు చూడండి, సప్పున ఇప్పుడు సన్సెట్ అయిపోతుంది, ఇక ఒక 10 నిమిషాలలో కిందికి వెళ్ళిపోతున్నాడు. ఆ మ్యాన్, అసలు ఆ కలర్ మస్తు అనిపిస్తుంది నాకు, సూర్యుని కలర్ సన్సెట్ అయ్యే ముందు. ఈ రాత్రి పూట ఆఫ్ రోడింగ్ ఏందిరా అయ్యా, ఈ రోడ్లు బైపాస్ రోడ్లు తీసుకోమంటుంది, రోడ్లు ఏమో క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది, ఉన్నాయా రోడ్ అటు గైస్? మేము అసలు ఎందుకు పోతున్నాము, ఎక్కడికి పోతున్నామో తెలియకుండా పోతున్నాము. అసలు నిజంగా చెప్తున్నా, టైం వచ్చేసి 9:30 అయిపోయింది. అరే ఈ టైంకి తిప్పి పెట్టుకున్నాం, పోతాను ఆరాల. కొంచెం బట్టి వచ్చి ఎట్లా అంటే, అసలు మ్యాప్స్ ఆగం అంటే ఆగం, అంటే రోడ్లు ఇంకా ఘోరం. అసలు ఇట్లకి వెళ్ళి ఎందుకు చూపించిందో మ్యాప్ అర్థం కాలే, ఈ కంజెషన్ రోడ్లు ఎందుకు వచ్చినాయో తెలియాలి. పిచ్చి అంటే పిచ్చి వేసిందబ్బా, సీరియస్గా చెప్తున్నా అసలు ఎందుకు పోతున్నామో అర్థమవుతలేదు. గీట్లకి ఈ రోడ్లకి వెళ్ళి ఎట్లకెళ్ళిపోతున్నాం, రోడ్లు అసలు ఎక్కడున్నామో కూడా తెలుస్తలేదు. మ్యాప్ని ఫాలో అవుతున్నాం బ్లైండ్గా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఏంద్రా నాయన మాకి టార్చరు, ఈ అమ్మ రే మంచి రోడ్లకు పంపించండి ప్లీజ్, ఏమి దండం పెడితే చిరాకు లేస్తుంది బాబు ఒప్పటి నుంచి వెళ్ళి. ఎందుకు పోతున్నాము, ఎటు పోతున్నామో తెలియకుండా పోతున్నాం. జై శ్రీరామ్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుందన్నమాట, అండ్ మాకు అసలు ఎక్కడ హోటల్స్ దొరకట్లేదు. ఒక చిన్న హోటల్ కూడా కనిపించింది, అది కూడా ఫుడ్ తినడానికి అన్నమాట. ఫుడ్ తినేసినాం, ఇక్కడ పర్మిషన్ అడిగినాం ఒక 1 అవర్ ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చా అని చెప్పేసి. సో ఓకే అన్నాడు బ్రదర్. సో జస్ట్ ఇలా ఆరామ్ అవుతున్నాం అన్నమాట. ఇదేందో అసలు మాకు అసలు రూమ్ లేకుండా ఫస్ట్ టైం ఇట్లా నాన్ స్టాప్ కొట్టేసి ఇక్కడ ఆగి మళ్ళీ 1 అవర్లో లేచి మళ్ళీ పోవాలి. టైం ఆల్రెడీ 12 కాబోతుంది అన్నమాట. సో ఏమవుతుందో ఏమో. ఇక్కడే అలా కార్నర్కి జస్ట్ అలా ఒక 1.5 అవర్ అలా కళ్ళు మూసుకున్నాం. జస్ట్ చిన్న పవర్ నాప్ అని చెప్పేసి అంటారు కదా, అలా పవర్ నాప్ అయితే తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి టైం కింద భయ్యా యా 1 అవుతుంది, అండ్ భయ్యా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, అన్న అలో చేసిండు మమ్మల్ని, థ్యాంక్స్ టు యూ భయ్యా. ఫిర్ మిలేంగే చలో. సో 1 గంటలకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, ఒక 2 అవర్స్ డ్రైవ్ చేసి మళ్ళీ 3 వరకు ఎక్కడైనా ఆగాలనుకుంటున్నాం. ఎందుకంటే 3 to 5 ఏదైనా బంక్ చూసుకొని కాసేపట్లో ఆగిపోతాం. ఎంత తిప్పలు వచ్చిందిరా వినయ్య, ఇప్పటివరకు ఇప్పుడు ఇట్లా కాలేదు, ఎప్పుడు హోటల్ ఉంటుండే ఖచ్చితంగా, బట్ ఇప్పుడు మస్తు కష్టం అయిపోతుంది. మళ్ళీ 3 o'clock కనిపిస్తే ఇక మీకు లాగ్ అయితే ఏం చేయను, ఎందుకనంటే ఇట్లా మొత్తం చీకటి ఉంటుంది కాబట్టి. అయిపోయింది, గుడ్ నైట్ చెప్పి పడేసి షట్టర్ వేసి పడేసిండు, మాకోసమే వెయిటింగ్ అన్నమాట. నైస్ గై, ఫీల్స్ నైస్. రోడ్స్ కొంచెం ఎంప్టీ ఉంటాయి. ఊరేని అమ్మ మొత్తం లైట్లు బంద్ చేసిండు కదా. కరెక్ట్, ఈ బ్రిడ్జ్ మధ్యలో, బ్రిడ్జ్ మధ్యలో ఉత్తరప్రదేశ్ అటు ఇటు బీహార్, ఇప్పుడు కరెక్ట్ సగం సగం ఇటు ఉండే, సగం వాళ్ళది సగం వీళ్ళది కావచ్చు. ఈ మధ్యరాత్రి ట్రావెల్ చేస్తూ 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 బీహార్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. నాకు తెలిసి మీకు ఏం కనిపించకపోవచ్చు, బట్ ప్రస్తుతానికి మేమైతే బ్రిడ్జ్ పైన ఉన్నాం అన్నమాట. సగం బ్రిడ్జ్ అటు బీహార్ ఉంటుంది, ఇటుదికేమో ఉత్తరప్రదేశ్ ఉంటుంది. సో ఇది వారణాసి వెళ్ళే రూట్ అనమాట యాక్చువల్గా. సో అటు పక్కన ఇంకో లైన్ ఉంది, కళ్యాణ్ దాటిపోయి ఎక్కేసిండు నేను అండ్ పవన్ మాత్రమే ఈ బ్రిడ్జ్ యాక్చువల్ ఇది యాక్చువల్ రూట్ అనమాట, అది కాదు.
బట్ పవన్ అది ఎక్కేసిండు. మీకు ఏం కనిపించకపోవచ్చు, నాకు తెలిసి ఏం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఆ లైట్ ఒక్కటి కనిపిస్తూ ఉంటుంది కొంచెం, ఆర్ ఇవి కొంచెం. ఎనీవే, హలో ఉత్తరప్రదేశ్, హలో ఉత్తరప్రదేశ్, ఫస్ట్ టైం మనం వచ్చేసినాం ఉత్తరప్రదేశ్కి. ఎవరైనా సిక్కింకి వెళ్ళి రిటర్న్ బైక్ రైడ్ మళ్ళీ హైదరాబాద్ లేదా మన సైడ్ ఆంధ్ర సైడ్ ఎవరు వస్తున్న వైజాగ్ అంటే అటు నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకోండి, బట్ హైదరాబాద్ అయ్యి కూడా ఆ వైజాగ్ బయట నుంచి వెళ్ళి ఎందుకు మళ్ళీ సేమ్ రూట్ ఎందుకు ఇట్లా తిరిగి వద్దాం అని చెప్పేసి మా లెక్క ఆలోచించి వస్తే మాత్రం లైట్ తీసుకోండి, డిఫరెంట్ రూట్ ట్రై చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి కూడా అనిపించింది నాకు. బట్ ఎవరైనా నార్మల్గా వెళ్ళాలి యూనో అంటే ఒక ఇంట్రెస్ట్తోని సిక్కింకి వెళ్ళాలి అని ఉన్న వాళ్ళు ఉంటారు విష్ణువ, నేనైతే ఆ రూటే ప్రిఫర్ చేస్తాను, వైజాగ్ రూటే. ఈ రూట్లో నైట్ స్టే చేయడానికి ఒక్క రూమ్ దొరకలే మాకు, పిచ్చి లేచింది గైస్, పిచ్చి లేచింది. రైడ్ చేస్తూనే ఉన్నాం అండ్ లారీలు అబ్బాబాబాబాబా, ఆ ఉత్తరప్రదేశ్ బీఆర్ బార్డర్ అండ్ తర్వాత ఆ గంగా రివర్ దగ్గర ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైన చూడాలి గైస్. అబ్బా ఓ ఎవడరా నువ్వు, ఏ దేశంలోకి వెళ్ళొచ్చినావు, డేంజర్ తెలుసా, డేంజర్ అంటే డేంజర్ ఉండే ఒక వందల వందల లారీలు వాటి మధ్యలోకి వెళ్ళి ఉష్క ఇంతింత ఉష్క ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాం మిడ్ నైట్. అబ్బా పిచ్చి లేచిపోయింది అండ్ గూగుల్ మ్యాప్స్ ఒక రూట్ చూపిస్తుంది, ఆ రూట్ మొత్తం బ్లాక్ చేసి ఉంటుంది, మళ్ళీ సరే అని చెప్పేసి గల్లీలోకి వెళ్ళి కొట్టుకుంటా, అది ఆఫ్ రోడింగ్. అసలు మొత్తం రైడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ అయింది, మిడ్ నైట్ మస్తు టైర్డ్ అయినట్టు అనిపించింది అండ్ పడుకోవడానికి ఏం లేదు, ఒక చిన్న పవర్ నాప్ ఇప్పుడు తీసుకున్నా కదా కొంచెం రిలీఫ్ ఉంది, కొంచెం మంచిగా ఉంది. సో ఈరోజు సాయంత్రం వరకు మనం తెలంగాణలో అడుగు పెట్టాల్సిందే ఇంకేట్ ఎనీ కాస్ట్. తెలంగాణకి ఇంకా 1000 కిలోమీటర్స్ ఉంది, సో ఈ ఒక్కరోజు 1000 కిలోమీటర్స్ కొట్టగలుగుతామా అనేది క్వశ్చన్ మార్క్. బట్ టైం వచ్చేసి ఇప్పుడు 6:15 అవుతుంది, సో నైట్ 8:39 వరకు కొట్టగలుగుతామనే అనిపిస్తుంది రోడ్స్ ఇలానే ఉంటే. ఎందుకు అని అంటే నిన్నటి నుంచి వెళ్ళి రోడ్స్ ఇలా ఉంటున్నాయి, కొంచెం ముందు పోగానే సింగిల్ రోడ్ అవుతుంది, లేకపోతే ఇక అది రోడ్డు బ్లాక్ అవ్వడము క్లోజ్ అవ్వడము లేకపోతే మొత్తం లారీలు జమ్ అవ్వడము ఏదో ఒకటి అవుతుంది. బట్ మోస్ట్ లైక్లీ మాకైతే ఇదే రోడ్డు ఉంటుందని చెప్పేసి గట్టి నమ్మకం. అలా ఉంటేనైతే మనం తెలంగాణలో అడుగు పెట్టచ్చు, ఒకవేళ అడుగు పెడతాం మై గాడ్, ఫస్ట్ టైం నాన్ స్టాప్ రైడ్ చేసినట్టయితే అది కూడా నేపాల్ టు తెలంగాణ డైరెక్ట్ నాన్ స్టాప్ చేయగలుగుతామా లేదా అనేది క్వశ్చన్ మార్క్. నేనైతే ఎక్స్ట్రీమ్ రిస్క్ తీసుకోను మీ అందరికి తెలుసు, దానికోసం అని చెప్పేసి నేను ఏదో డ్రైవ్ చేయడం ఫాస్ట్ డ్రైవ్ చేయడం చేయను, బట్ కుదిరితేనే లేకపోతే లైట్ మనకు అవసరం లేదు ఆ రికార్డులన్నీ. సో చూద్దాం, లీటర్ 95. ఓ అరే సిక్కింలో 100 ఉండే గైస్, 95 ఇక్కడ యూపీలో. అరే దీని నేను సిక్కింలోనే తక్కువ అనుకున్నా, యూపీలో ఇంకా తక్కువ, 95 రూపీసే. వావ్ క్యా హువా రే, ఐసే కైసే గిర్ గయే రే. మిర్జాపూర్లో ఉన్నాం మనం, మిర్జాపూర్ గుర్తుంది కదా, మిర్జాపూర్ సీరియల్ మీకు మంచి మంచి మాటలతో ఉంటుంది సీరియల్. సో ఆ లొకేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు మిర్జాపూర్. ఇక్కడే మిర్జాపూర్లోనే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, నేను పవన్ పూరి తిన్నాం అనమాట, ఏం బాగాలేదు. అండ్ బై ద వే మీకు ఇంకో విషయం చెప్పాలి, కళ్యాణ్ ఉండే కదా మాతో ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్, సో తనకి చిన్న పని ఉందని చెప్పేసి తను వారణాసి దగ్గర డ్రాప్ అయ్యాడు అనమాట, బట్ వస్తాడు, స్టార్ట్ అవుతాడు, అప్పటి వరకు మేము వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ స్టాప్ మా జబల్పూర్,
5 kilometers తర్వాత హైవే ఉంటుందంట, 4-lane road. సో అక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్ ఇంటి వరకు ఇంకా నాకు తెలిసి 4-lane road ఉంటుంది. అమేజింగ్. ఇప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని వచ్చినాయి అన్నమాట. ఇది సింగిల్ లేన్, నాకు తెలిసి అది రాదు ఇంకా. ఇప్పుడు ఫుల్ హైవే. ఈ వీడియో చాలా 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 లెంత్ అవుతుంది, ఎందుకనంటే 2 డేస్ది కలిపి ఒకటేసారి పెట్టేస్తా. ఫుల్ లెంత్ మూవీ లెక్క, ఇంగ్లీష్ మూవీ. నాగ్పూర్ 658 ఉందన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనం 658 కన్నా ఎక్కువనే కొట్టాలి, ఎందుకంటే నాగ్పూర్ దాటిన తర్వాతే మన తెలంగాణ బార్డర్ కాబట్టి. నాగ్పూర్ దాటిన తర్వాతనే ఆదిలాబాద్ కూడా వస్తుంది. సో మోస్ట్లీ ఆదిలాబాద్లో స్టే చేయాలి అని అనుకుంటున్నాం ఈరోజు, ఏమవుతుందో తెలియదు, చూద్దాం. నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకున్నా తెలంగాణకి, చెప్పినా కదా మీకు, బట్ డిసైడ్ అయిపోయినా నేను కొట్టా అని. వద్దు, అంత స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, తొక్కలో రికార్డులు మనకు వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయినా. స్ట్రెస్ అయినా స్ట్రెస్ కాకపోయినా, నిద్ర వచ్చినా నిద్ర రాకపోయినా, నిన్న నైట్ అసలుకే మనం నిద్రలేదు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నిద్ర వచ్చినట్టు అవుతా ఉన్నది తెలుసా, మాట్లాడుతుంటేనే అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తుంటే అప్పుడప్పుడు నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఆగి మళ్ళీ చాయ్ ఉన్ను ఆర్డర్ అవుతున్నా, అందుకే డిసైడ్ అయిపోయినా నో నాన్ స్టాప్. ఇప్పటికీ ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ అంటే 24 అవర్స్ కదా, ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్, 24 + 12 36 అవర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసినాం. ఇంకా చాలు, ఇంకా చాలు అయిపోతుంది అంటే ఈరోజు ఈవినింగ్ వరకు 36 అవర్స్ అవుతుంది. 36 గంటలు కంటిన్యూస్గా రైడ్ చేసినాం, అది చాలా బాగా అనిపించింది నాకు. ఇక నాన్ స్టాప్ నేపాల్ టు నాన్ స్టాప్ సంవేర్ అరౌండ్ నాగ్పూర్, అది కూడా టూ మచ్ అసలు చెప్పాలంటే, చాలా చాలా టూ మచ్. అంత దూరంకి వెళ్ళి ఇక్కడ వరకు కొట్టడం అంటే నార్మల్ విషయం కాదు. నేను యాక్చువల్గా వీళ్ళకి ఏం చెప్పినా, ఏదంతా వద్రబోయి సపరేట్గా పోతామని ఇక్కడ రూమ్ తీసుకొని పండుకుంటా నేను, సాయంత్రం 6 అవర్లకు స్టార్ట్ అవుతాను, ఎందుకంటే ఎండ కొడుతుంది నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది కళ్ళకి. అవి రెండు తప్పుతాయి, పడుకున్నాను అనుకో ఎండ పోతుంది, సాయంత్రం 5 o'clock స్టార్ట్ అయితే సీదా హైదరాబాద్ కొట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనిపించింది. నాగ్పూర్ 558 ఉంది, సో ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది, ఈజీగా ఈవినింగ్ వరకు కొట్టేయచ్చు. సో నాగ్పూర్లో స్టే చేసినాం అనుకో, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లైక్ 3 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 10 వరకు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అదే చేద్దాం అనుకుంటున్నాం, మేబీ కొంచెం వెనకనే ఉండొచ్చు, చెప్పలేం. నాకు మళ్ళీ నిద్ర వచ్చినట్టు అయితే మాత్రం నేను ఇక ఆపేసి పండుకుంటా, ఎక్కడైనా రూమ్ తీసుకొని పండుకుంటా. మీరు కూడా అదే చేయండి, ఈ రికార్డులు బ్రేక్ చేయాలి, నాన్ స్టాప్ రైడ్లు చేయాలి. అసలు నేనైతే చేసేటోనే కాదు నాన్ స్టాప్ రైడ్, ఎప్పుడైనా మీకు చెప్తా నేను, అస్సలు ఎంకరేజ్ చేయనది, నేను కూడా ఎప్పుడు చేయను. మాకు నిన్న మా గాచారం మంచిగా లేక ఆ రూట్లో ఒక్క హోటల్ లేక పిచ్చి లేచింది, లేకపోతే హ్యాపీగా వాడుకొని తెల్లారు లేచి వస్తుండే. బట్ మాకు ఆప్షన్ లేక మేము అట్లా నాన్ స్టాప్గా కొట్టాల్సి వచ్చింది. అందుకే ఈరోజు ఆప్షన్ ఉంది ఎందుకు కొట్టడం, అందుకే లైట్ తీసుకున్నాం, రూమ్లో ఉంటాం ఇక్కడ సాయంత్రం, అండ్ రేపు వెళ్తాం హైదరాబాద్. సో లంచ్ అయితే ఇక్కడ చేసినాం ఏదో డాబాలా. అండ్ గైజ్ ఎంత ఘోరంగా నిద్ర వస్తాం తెలుసా, అందరికీ ఘోరంగా అంటే కంప్లీట్గా మూసలు పడుతున్నాయి, ఏం చేయాలని అర్థమవుతలేదు. అనుకుంటున్నాం సప్పుడేకా ముందు ఎక్కడన్నా హోటల్ తీసేసుకొని ఇప్పుడే పడుకొని రాత్రి మొన్న లేచిపోదామా అని ఆలోచిస్తున్నాం. బట్ తెలియదు, చూడాలి. ఎండకి చేతులు మాడిపోతున్నాయి, అమ్మో ఏమెండాలరా నాయన. మొన్నటి వరకు చలి సంక నాకపోయినాం, ఇప్పుడు ఎండకి ఎండిపోతున్నాం. అబ్బా ఏమెండా, అబ్బా ఏమెండా, అమ్మో హైదరాబాద్లో ఇంకెట్లుందో ఏమో. ఈరోజు నైట్ 7 or 8 స్టార్ట్ అయితే తెల్లారి వరకు ఎక్కడ ఒక 2 hours చిన్న బ్రేక్ తీసేసుకొని తెల్లారి కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ డే 11-12 వరకన్నా ఇంట్లో పడేటట్టు చూసుకోవాలి. ఇక అయితే లేదు, జబల్పూర్ ఇంకా 171 ఉంది, జబల్పూరే రాలేదు. అమ్మో ఎండ చచ్చిపోతున్నాం. వాడు నా ప్యానెల్లో గుద్దాల్సిందంట, నా తెలుతుండే కొడుతుండే కారు. చల్ శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా పవన్, కారు శాడిల్ బ్యాగ్స్ రాసి గుద్దిండు వాడు, నా ప్యానెల్స్ని గుద్దాల్సింది అప్పుడు తెలుస్తుండే, బాధపడుతుండే అబ్బో ఎందుకన్నా గుద్దిన రాబోయే అని చెప్పేసి. అల్యూమినియం గీతలు పడతాయి ఘోరంగా కార్కి. సో జబల్పూర్లో స్టే చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా మీకు అందరికీ నాగ్పూర్ అని చెప్పేసి అన్నా కదా, కాకపోతే
నాగ్పూర్ మాకు ఆల్మోస్ట్ 11 అవుతుంది అన్నమాట నైట్. అందుకే మళ్ళీ 11కి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2K స్టార్ట్ చేద్దాం అనుకున్నాం రైడ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే ఇక మస్తు కష్టమైపోతుంది అన్నమాట. మేము 11కి చెక్ఇన్ చేసి 12 అయిపోతుంది, ఇంకా 2 అవర్స్కి రూమ్ స్లీప్ అదంతా వేస్ట్ అని చెప్పేసి ఏం చేసినాం, తప్పటిగా జబల్పూర్లో స్టే చేసినాం. అండ్ జబల్పూర్లో రూమ్ అయితే తీసుకున్నాం, చెక్ఇన్ చేసేసినాం, స్నానాలు చేసినాం, ఫుడ్ బయటకు వెళ్ళి తెచ్చేసుకున్నాం. అసలు ఫుడ్ ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. సో పవన్ గారు స్నానం చేస్తున్నారు, పవన్ స్నానం చేసి రాగానే ఫుడ్ తినేసి పడుకోవడమే. మార్నింగ 1:30 మ్యాక్సిమం ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం ఇంకా హైదరాబాద్కి. అండ్ హైదరాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఆల్మోస్ట్ 780-790 చేంజ్ ఉందన్నమాట. సో 1 or 2 అట్లా స్టార్ట్ అయినా కూడా మధ్యాహ్నం 2-3 వరకు అయితే హైదరాబాద్ రీచ్ అవ్వాలనేది మా టార్గెట్. సో ఐ డోంట్ నో, ఎందుకనంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్కి చేయాలి, లంచ్ చేయాలి, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత టైం అవుతుంది అనేది కూడా కరెక్ట్గా చెప్పలేము. సో అది రేపు మాట్లాడదాం, అది రేపు వీలాగ్లోనే మాట్లాడుకుందాం, ఇప్పుడేం మాట్లాడద్దు దాని గురించి. బట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీలాగ్. నేపాల్లో స్టార్ట్ చేసినాం మనం ఈ లాగ్ని అండ్ జైబల్పూర్లో ఎండ్ చేసినాం. సో కంటిన్యూస్గా 2 డేస్ లాగ్ పెట్టినా ఇది. సో కొంచెం లెంతీ అవుతుంది ఈ యొక్క వీడియో, ఎందుకనంటే నేను లైక్ కంప్లీట్ నాన్ స్టాప్ వీడియో ఒకటి పెడదామని చెప్పేసి అనుకున్నా 2 డేస్ది కలిపి. సో అదే ఈ వీడియో అనమాట. యాక్చువల్గా డైరెక్ట్ తెలంగాణకి వెళ్తామేమో, అది కూడా పెట్టేద్దాం అనుకున్నా, బట్ తెలంగాణకి వెళ్ళట్లేదు. సో నాన్ స్టాప్ కంప్లీట్ రైడ్ మాది నేపాల్లో స్టార్ట్ అయింది. అండ్ నో సారీ, నేపాల్లో కాదు, డార్జిలింగ్లో స్టార్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి వెళ్ళి మేము నేపాల్కి ఎంటర్ అయ్యాము. అండ్ అక్కడి నుంచి వెళ్ళి బీహార్ దగ్గర ఎగ్జిట్ చేసి ఏం కావాలి పోవాలి, బట్టలు వాళ్ళ పడేసిన టాప్ బాక్స్లో బట్టలు లేకుండా తిరుగుతాను రూమ్లో గలీజ్గా, పెద్ద పర్సన్ అయిపోయింది పవన్తో బట్టలు వేసుకోకుండా. తిప్పానా కెమెరా ఆటో సారీ. ఎనీవే, సో నేపాల్లో స్టార్ట్ అయ్యి నేపాల్లో కంటిన్యూ చేస్తూ మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. రచ్చ రచ్చ చూసాను కదా మేము, అబ్బా ఏం టార్చర్ అనిపించింది తెలుసా మాకు. ఆఫ్ రోడింగ్ మిడ్ నైట్ ఆఫ్ రోడింగ్ ఏందో నాకు అర్థం కాలేదు, డేంజర్ చేసినాం ఆఫ్ రోడింగ్ అంతా. ఇప్పుడు ఎనీవే మీరు లాగ్ చూసాను కాబట్టి మీకు అర్థమైపోతుంది, మేము పడ్డ కష్టం, మేము పడ్డ టెన్షన్, అసలు పడుకోలేదు, ఏం చేయలేదు, కళ్ళు మొదలు పడ్డాయి. ఈ రోజు రైడ్ అయితే గైస్, మన హనుమాన్ సినిమాలో తేజ ఒక సీన్లో మనకి బ్యాక్గ్రౌండ్లో హనుమంతుని చూపిస్తారు కదా, అట్లా కొండ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక లాస్ట్ క్లైమాక్స్లో అట్లా అనమాట. నేను బండి పని ఇలా కూర్చున్నాయి, అలా నేను ఏం చేయలే, బేసిక్గా డ్రైవ్ చేయలే, అదే పోయింది. నేను పడుకునే ఉన్నా, కళ్ళు మూసుకునే ఉన్నా, కంప్లీట్ స్లీపి ఉండనమాట. లక్కీగా యూనో మా 2-3 times కళ్ళు ఇట్లా మూసుకున్నాం, బట్ స్టిల్ మళ్ళీ లంచ్లో పడుకున్నా చెప్పినా కదా. సో అవన్నీ చేసినాం అండ్ ఇంకా డిసైడ్ అయిపోయినాం రూమ్ కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి. యా ఫైనల్లీ వీఆర్ హియర్. నాకు తెలిసి ఈ లాగ్ కొంచెం పెద్ద అవుతుంది చెప్పినా కదా మీకు. సో మీరు ఇంతకుముందు వీలాగ్స్ చూడకపోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది 10 and 11, 12 కూడా వస్తుంది. సో చూడండి అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు, వీడియో లైక్ చేయండి, కింద కమెంట్లు కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.